हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। एपी रेशन कार्ड्स की संबंधी लेटेस्ट अपडेट अयिते रावडम जरिगिंदी। रेशन कार्ड उन्ना वीर की अक्टोबर 1वा तारीख नुंचि अयिते रेशन वेयमनैते कूडा एपी सीएम जगन मोहन रेड्डी गारु अयिते चेप्पडम जरिगिंदी। सो एवरिकी वेयरो दीनिकी संबंधी डाक्युमेंट्स अनेदी एवैना सब्मिट चेयाला, प्रासेस एमैना उंदा अनेदी पूर्ति विवरालु अयिते ई ओक वीडियो द्वारा तेलुसुकुंदाम। वीडियो अयिते एंड वरकु चूडंडि। अलागे चिन्न रिक्वेस्ट फ्रेंड्स, वीडियो चूसिन प्रति ओक्करू सब्स्क्राइब चेसुकोनि पक्कन बेल ऐकान क्लिक चेस्ते अंदुलो ऑल ऑप्शन्स सेलेक्ट चेसि नेनु पेट्टे प्रति वीडियो मीकु नोटिफिकेशन द्वारा वस्तुंदि। इक ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీలో మనకు రేషన్ కార్డ్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది। సో మనకు ఇక్కడ టైటిల్ అయితే చూడండి, కార్డులు ఇక్కడ వారెక్కడ అనేతే కూడా అప్డేట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది। సో రేషన్ తీసుకొని వేల మంది కార్డుదారులు మండలాల అధికారులపై పరిశీలన అయితే కూడా చేయడం జరుగుతుంది। బోగస్ అని తేలితే గనుక రద్దు అయితే చేయడం జరుగుతుందని అయితే స్పష్టం చేయడం జరిగింది। సో ఇక మెయిన్ అప్డేట్ లో చూసుకున్నట్లయితే ప్రభుత్వ పథకాలు పొందుతున్న అనర్హులను తొలగించే దిశగా చర్యలు చకచక సాగిపోతున్నాయి। సో దీనిలో భాగంగా రేషన్ కార్డులో కూడా వడపోత మొదలైంది। ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా జిల్లా అధికారులు అయితే కార్యచరణ చేపడుతున్నారు। సో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా రేషన్ పొందుతున్నట్లయితే గుర్తించి వాటిపై అయితే విచారణ అయితే చేస్తున్న విషయం అయితే తెలిసిందే కదా। సో తాజాగా కార్డులు పొంది కొన్ని నెలలుగా రేషన్ తీసుకొని వారిపై కూడా దృష్టి అయితే సారించారని అయితే చెప్పడం జరిగింది। జిల్లా వ్యాప్తంగా అలాంటి కార్డులు ఉన్న క్షేత్రస్థాయి విచారణ చేసి బోగస్ అని తేలితే గనక వాటిని విచారణ చేసి బోగస్ అని తేలిన వెంటనే చర్యలు అయితే చేపడతామని అయితే స్పష్టం చేయడం జరిగింది। జిల్లా వ్యాప్తంగా 35,000 పైగా కార్డుదారులు 6 నెలల నుంచి ఏడాది వరకు అయితే రేషన్ సరుకులు తీసుకోకపోవడం లేదైతే చెప్పడం జరిగింది। ప్రస్తుతం పోర్టబిలిటీ ద్వారా ఏ ప్రాంతంలో అయినా సరుకులు తీసుకునే అవకాశం ఉన్నా కూడా వేల మంది ఎందుకు తీసుకోవడం లేదన్న దానిపై అధికారులు అయితే దృష్టి సారించారు। మండలాల వారీగా రేషన్ తీసుకొని కార్డులు జాబితాను జిల్లా పౌర సరఫరా శాఖ అయితే అందజేయడంతో రెవెన్యూ ఉద్యోగులకు దీనిపై విచారణ ప్రారంభించారు। ప్రతి నెల రేషన్ తీసుకునే ఎదురు చూసే పేదలు ఎంతోమంది ఉండగా కార్డు ఉండి కూడా సరుకులు తీసుకోవడం లేదంటే అవి బోగస్ కావచ్చని అధికారులు అయితే భావిస్తున్నారు। ప్రస్తుతం మనకు అదే దశలో విచారణ అయితే చేపడుతూ ఉన్నారు। సో కార్డుదారులు ఉన్నారా, ఉంటే రేషన్ ఎందుకు తీసుకోవడం లేదు, కార్డులో సభ్యులందరూ ఆధార్ ధృవీకరణ చేయించుకోవడానికి కారణాలపై ఆరా తీస్తున్నారు। సో జిల్లాలోని కృత్తివెన్ను మరియు కైకలూరు నాగయలంక కోడూరు బండరు తదితర ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే వలసలు వెళ్తున్నారన్న ప్రస్తుతం అయితే ఆందోళన చెందుతున్నారు। సో విచారణలో మాత్రం బోగస్ కార్డుగా తీర్తే వాటిని తొలగిస్తామనైతే అధికారి వర్గాలు అయితే చెప్తూ ఉన్నారు। సో జిల్లాలో అందరూ డివిజన్ 2080 గుడివాడ ఇలా ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించి మండలాలకు సంబంధించి అయితే ఉన్నాయి। సో దీనికి సంబంధించి మెయిన్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు రేషన్ కార్డు ఉండి కూడా ఎవరైనా కానీ 6 నెలల నుంచి సంవత్సరంలోపు ఎవరైనా కానీ రేషన్ అనేది తీసుకోకుండా ఉంటే వారి కార్డు అనేది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది, బోగస్లో వెళ్ళిపోతుంది, అంటే వారిది పెండింగ్ అయితే పెట్టేస్తారు। ఇంకా రేషన్ తీసుకోవడానికి కానీ ఏ ప్రభుత్వ పథకాలకు సంబంధించి అయినా కూడా తీసుకునే అవకాశం లేకుండా డైరెక్ట్గా రేషన్ కార్డు అయితే బోగస్ రూపంలో అయితే పెట్టడం జరుగుతుంది। సో అంటే బోగస్లో పెడితే కనుక వీరికి రేషన్ తీసుకునే అవకాశం అయితే లేదు। సో దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే స్ట్రిక్ట్గా అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది। సో కంపల్సరీగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరైతే ప్రతి నెల రేషన్ అనేది వెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోండి। అదేవిధంగా పోర్టబిలిటీ విధానాన్ని ఎలాగో ఉంది కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ అనేది చెప్పినట్టయితే మీ యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకొని రేషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది। సో మనకు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఏపీలో రేషన్ కార్డుకి సంబంధించి, రేషన్ కార్డు అనేది ఉన్నవారు ప్రతి ఒక్కరైతే రేషన్ తీసుకోవాలని ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది। సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి। మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అనేది కంపల్సరిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి।